ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ, అందులో రాహుల్ గాంధీ గారు వారు వచ్చి పేలిన ప్రలాపనలు. నేను అనుకున్న రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర చేసిన తర్వాత కొంచెం ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందేమో ఆయనకు అనుకున్నాను. ఆయన అంతకుముందు అందరికి తెలుసు చాలా ఇమ్మెచ్యూర్ లీడర్ అనేది దేశవ్యాప్తంగా ఆయనకి ఉన్న ముద్ర. బాజాప్త పార్లమెంటులో లేచి వెళ్ళి మోడీ గారిని హత్తుకొని మళ్ళీ సీట్లోకి వచ్చి కన్నుగొట్టి కూసున్నప్పుడు ఆయన ఎంత ఇమ్మెచ్యూర్ లీడర్ అనేది ఈ దేశం మొత్తం చూసింది. కానీ సరే, తర్వాత అట్లీస్ట్ ఉన్న పదవుల్ని వదిలేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో వదిలేసి నాయకత్వాన్ని వద్దని పక్క జరిగిన ఆయన. జనరల్గా లీడర్ క్వాలిటీ ఎట్లుంటుందంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి లీడ్ చేసేవాడు లీడర్ అవుతాడు. లైక్ కేసీఆర్ 2014 వరకు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడిండు, తెలంగాణ కోసం పేగులు దిగేదాకా ఎట్లా పోరాడిండు అనేది అది లీడర్షిప్ క్వాలిటీ. కానీ ఎప్పుడైతే తన ఆధ్వర్యంలో తనని దేశ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాగానే కాడిపడేసాడు. ఆ కాంగ్రెస్ పార్టీని నట్టేయడం నుంచి పక్క జరిగిపోయాడు. ఆయన తర్వాత నన్న కొద్ది గొప్ప అట్లీస్ట్ బాధ్యతను నేర్చుకున్నాడేమో అనుకున్నాం. కానీ నిన్న వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటాడు, భారతీయ జనతా పార్టీకి మేమేదో బీటీఎం అంటాడు. నేను ఒక విషయం, 4 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి, నిజామాబాద్ ఎన్నికల్లో లేదా కరీంనగర్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ ఎందుకు కోల్పోయారు, దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు హుజూరాబాద్ కానీ లేకపోతే దుబాక కానీ లేకపోతే మొన్న జరిగిన మునుగోడులో కానీ మీరు నిజంగానే జాతీయ పార్టీ ఉండి ఇక్కడ బీజేపీ లేదు, ఉఫ్ మేము ఊదేసినాం ఇంకా అయిపోయింది అని నిన్న చెప్పింది కదా, మరి మీరు నిజంగానే పోటీ ఎందుకు ఇవ్వలేకపోయారు, అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా, భాజప్తా బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పరస్పరం డబ్బులు ఎంత పంచుకున్నారు వాళ్ళు ఈ ఎలక్షన్లో అనేది వాళ్ళు ఆల్రెడీ మీడియాలో వచ్చింది కదా. ప్రస్ఫుటంగా ఆయన పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి విష ప్రచారం చేయటం కోసం అని చెప్పి బీజేపీ బీటీఎం అంటారు. మేము గత 2 సంవత్సరాలుగా ఢిల్లీ నడివీధిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఒడ్లు కొనప్పుడు మమ్మల్ని నూకలు తినమని చెప్పి అవమానపరిచినప్పుడు మీరు వచ్చిరా, బీజేపీ వ్యతిరేకంగా మేము పోరాటం చేసినప్పుడు బీజేపీ నడివీధిలో మేము ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ధర్నా చేసినాం రైతుల కోసం అని చెప్పి. మరి వెళ్ళిపోయినావు ఆ రోజున తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి మేము పేగులు దిగేలాగా కొట్లాడినాం బీజేపీకి వ్యతిరేకంగా. ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, మా బీఆర్ఎస్ నాయకుల మీద జరుగుతున్నాయా ఐటీ దాడులు, ఈడీ దాడులు, లేకపోతే మీ కాంగ్రెస్ నాయకుల మీద జరుగుతున్నాయా తెలంగాణలో, ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, కంఫర్టబుల్గా ఎవరు ఎవరితోని అడ్జస్ట్ అయ్యారు, ఒకసారి ఆలోచన చేయాల. నువ్వు అంటున్నావు ఏది, మా మేము బీటీ మేటీ అని ప్రజలకు తెలుసు, కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు మేము ప్రజల టీం అని. కానీ నేను చెప్తున్న ఈ పాయింట్స్లో మీరు ఎప్పుడైనా సరే మీకు అవకాశం వచ్చినప్పుడల్లా సమయానుకూలంగా బీజేపీతో కుమ్మక్కయింది మీరు మాత్రమే కానీ మేము కాదు. దేశంలో బీజేపీ పార్టీ ఇంత ప్రబలింది ఎవరి హయాంలో, రాహుల్ గాంధీ గారు నాయకత్వం వచ్చిన తర్వాత కాదా? అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలా, మీ నాయకత్వం వచ్చిన తర్వాతనే బీజేపీ దేశంలో విశృంఖలంగా ప్రబలింది, ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించింది, మీరు కాదా దానికి సహకరించింది? ఎక్కడో ఉండి విదేశాల్లో తిరుక్కుంటా ఆ పార్టీని ప్రబలేలా చేసి వాళ్ళ దేశానికి మతోన్మాద ముప్పును తీసుకొచ్చిందే నువ్వు. అంతదాకా ఎందుకు బాబ్రీ మసీదును కూల్చింది ఎవరు? ప్రభుత్వంలో కూల్చింది ఎవరు? కూల్చింది బీజేపీ వాళ్ళు. చూసింది మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు మూసుకొని. మరి మీరేం చేసినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కాదా చేసుకున్నది? అప్పుడు మేము అడుగుతా ఉన్నాం. బహుశా నేను అనుకోవటం ఈ విషయాల్లో కొంత ఆయన విజ్ఞతతో మాట్లాడితే బాగుండేదని. తర్వాత కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని కుటుంబాన్ని కుటుంబ పాలన ఏం కుటుంబమయ్యా బాబు, మీరు జవహర్లాల్ నెహ్రూ గారు మీ తాత ఆయన గారి కొడుకు
మరి ఆయన గారి కూతురు ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారి కొడుకు నువ్వు, నీ చెల్లె ప్రియాంక గాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కుటుంబ చరిత్ర. నువ్వు ఇక్కడికి వచ్చి కుటుంబ పాలన, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతావు. ఇది అసలు దేయాలు వేదాలు వల్లించినట్లుంది అసలు ఈయన చెప్తా ఉంటే. ప్లస్ స్కామ్ల గురించి మాట్లాడతారు. ఇందాక ఆయన చెప్పినట్టు అసలు స్కామ్ల్లో ఆల్ఫాబెట్లు చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అనేది కాంగ్రెస్ పార్టీ యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి. ఏ ఫర్ ఆదర్శ్ కుంభకోణం, ఏ ఫర్ అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, బి ఫర్ బుఫోర్స్ కుంభకోణం, సి ఫర్ కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ఇవన్నీ కుంభకోణాలండి. భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ వరకు, లేకపోతే అంతరిక్షం వరకు నువ్వు స్కాములు చేస్తేవి. ఆ స్కాముల పార్టీ, అందుకనే అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్గ్రెస్ అని చెప్పి మా కేటీఆర్ గారు పదే పదే ఎందుకు చెప్తారు మీకు కాంగ్రెస్ పార్టీకి స్కామ్గ్రెస్ పార్టీ అని పేరు ఎందుకు వచ్చింది? ఎంతమంది ముఖ్యమంత్రులు, మీ ముఖ్యమంత్రులు మీరు ఈ కాంగ్రెస్ చరిత్రలో, మీ ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎంతమంది మీ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు? పెద్ద పెద్ద స్కాములు చేసి మెడికల్ కాలేజీలు, మెడికల్కి సీట్ల కుంభకోణాలు, ఆదర్శ కుంభకోణాలు, లేకపోతే ఇంకో కుంభకోణాలు మీ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు చాలామంది. తప్పక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ప్రజలు ప్రభుత్వాలను కూలగొట్టినాయి కూడా. అట్లాంటిది మీరు మాట్లాడితే, అంటే భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ల దాకా, లేకపోతే 2G స్కాముల దాకా స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 80,000 కోట్లే ఖర్చు పెడితే 100,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఎట్లన్నాయో నాకు అర్థం కాదు. కొన్నికేమో లెక్కలు తెలుసా, లేకపోతే స్క్రిప్ట్ చదువుడేనా? ఇక్కడ ఉన్న నాయకులు పదే పదే చెప్పే సొల్లు మాటలని మళ్ళీ తీసుకొచ్చి నువ్వు అది ఒట్టిగా మాట్లాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో క్వశ్చన్ వేసిండు బాజెప్తూ, ప్రభుత్వం ఆల్రెడీ ఖర్చు పెట్టింది 72,000 కోట్లు అని కూడా ఖర్చు పెట్టింది కూడా చెప్పారు. ఓకే, మేము 30 TMC కూడా మేము ఇవ్వాలనుకున్నాం రైతులకి, కాబట్టి మేము ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇస్తాం. తప్పకుండా రైతులకి ఖర్చు పెట్టి ఇచ్చేదే ఉన్నది. నీ లెక్కన ఒట్టిగా కంటి తుడుపు ప్రాజెక్టులు కాదు కదా మేము తీసుకున్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, నువ్వు ఆ రోజున తీసుకున్న ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టులు ఏంటండి? మీరు పెట్టిన ప్రొవిజన్స్ ఎన్ని టీఎంసీలకి, రిజర్వాయర్లకి పెట్టారు? మొత్తం ప్రాజెక్టు మీద 16 TMCలు మీరు పెట్టేది. కాలువలు తోవాలా, కాలువల మీద బిల్లులు ఎత్తుకోవాలా, రిజర్వాయర్లు మాత్రం ఉండవు. ఇవాళ మేము చేసిన, కేసీఆర్ గారు చేసిన బృహత్తరమైన ప్రాజెక్ట్ ఇవాళ తెలుస్తుంది దాని విలువ. నిన్న కేసీఆర్ గారు చెప్పిర్రు, ఒకవేళ కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్నినో వాతావరణం వచ్చే పరిస్థితి ఉంది, అన్ని చోట్ల కూడా మరి కరువు వచ్చే పరిస్థితి ఉంది, ఇవాళ తెలుస్తుంది దాని కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అని చెప్పి నిన్న చెప్పారు కేసీఆర్ గారు. డెఫినెట్గా ప్రాణహిత నుంచి వచ్చిన ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లు కూడా నింపండి, తాగునీటికి ఇబ్బంది లేకుండా, అట్లనే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా. ఆ అట్లాంటి బహుళాధిక సారథక ప్రాజెక్టు ఆ బాజాప్తు అమెరికాలో ఇంజనీర్స్ ఫోరం, వాళ్ళు చాలా ఓల్డెస్ట్ ఫోరం అది, వాళ్లే అప్రిషియేట్ చేశారు అంత మంచి ప్రాజెక్టుని 3 ఏళ్లలో కట్టడం మామూలు విషయం కాదని చెప్పి. మాకేమన్నా మీరేమన్నా జాతీయ ప్రాజెక్టు నువ్వు ఇచ్చినావు, వాళ్ళు ఇచ్చినా, నువ్వు ఉన్న 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో నువ్వు ఇవ్వలే మాకేమి. కానీ ఇట్లా విషం కక్కాలి, తెలంగాణ మీద విషం కక్కిందే కాంగ్రెస్. అంతమంది యువకులు బలిదానాలు చేస్తే నువ్వు కాదా యూ టర్న్ తీసుకున్నది? కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో చిదంబరం గారితో ఎనౌన్స్ చేయించిన తర్వాత మళ్ళీ అవతల సమైక్య అందరి నాయకులతో కృత్రిమ ఉద్యమం చేయించి యూ టర్న్ తీసుకొని ఇంకొక 5 ఏళ్ళు దాన్ని సాగదీసి శ్రీకృష్ణన్ కమిషన్ వేసి 5 ఏళ్ళు సాగదీసి తెలంగాణ రాకుండా అడ్డుకున్నది ఎవరు? తప్పని పరిస్థితుల్లో లాస్ట్కి ఇంకా నీకు ఇక్కడ పోతుందని చెప్పి, పరువు పోతుందని చెప్పి మెడలు వంచి కేసీఆర్ తీసుకున్నాడు తెలంగాణ. నువ్వు ఆ తెలంగాణలో నువ్వు కానీ, లేకపోతే నీ కాంగ్రెస్ చరిత్ర కానీ, లేకపోతే నీ నాయకులు కానీ చేసిన ద్రోహం అట్లాంటి ఇట్లాంటి ద్రోహం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను.